హైట్ వాల్ ఇండియన్ నుండి అయితే ఒక గ్రూప్స్ సివిల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది గ్రూప్స్ సివిల్ నోటిఫికేషన్స్ అంటే మీ అందరికీ తెలిసిన విషయం కాదు దీనికి రన్నింగ్ ఉండదు మెడికల్ టెస్ట్ అయితే ఉండదు ఓన్లీ రైట్ అండ్ ఎగ్జామ్ తర్వాత ట్రేడ్ టెస్ట్ తర్వాత ఫైనల్ మెరిట్ లెస్ట్ అయితే ఉంటుందన్నమాట దీనిలోనే ఎవరికైతే జాబ్ వస్తుందో వాళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీ సెక్టార్స్లో మీరు పర్మనెంట్గా అయితే జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ హాస్పిటల్ నుంచి అయితే రావడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్కి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ఈ వీడియోని స్కిప్ చేయవచ్చు ఎవరికైతే చూడండి ఇప్పుడు ఏ వీడియోలో వచ్చేసి ఏమే పోస్టులు భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు ఏజ్ లిమిట్ వారితో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా చేస్తారు అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం ముందుగా వచ్చేసి మన వీడియోని ఇంకెవరైనా లైక్ చేయడం మాత్రం కంపల్సరీ అయితే లైక్ చేయండి వారితో పాటు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్కన్ అయితే ఆక్టేషన్ పెట్టుకోండి ఇక మెయిన్ అయితే వెళ్దాం బ్రదర్ ఇది వచ్చేసి ఆఫీసర్ నోటిఫికేషన్ అన్నమాట ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే ఆగస్ట్ ఆరు టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ని ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే రావడం అయితే జరిగింది మీరు ఆ డేట్ నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ రోజు నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట ఇది వచ్చేసి హెచ్క్యూ సెంట్రల్ కమాండ్ మిలిటరీ హాస్పిటల్ రూర్కి యూకే అంటే యూకే అంటే ఉత్తరాఖండ్ అంటారు పిన్ కోడ్ వచ్చేసి టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ అక్కడి నుంచి రావడం అయితే జరిగింది దీనిలో వచ్చేసి బార్బరు చౌకీదారు సఫైవాలి ట్రేడ్స్ మ్యాన్ మేటు ఈ పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారు ఓవరాల్గా తొంభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట ఇక్కడ ట్రేడ్ వైజ్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా వచ్చేసి బార్బరు బార్బార్లో వచ్చేసి ఓవరాల్గా పన్నెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ యూనిట్ సెంటర్స్ అయితే ఇవ్వడం అయితే లక్నో అలహాబాదు డెహ్రాడూను ఇక్కడ ఫైజాబాదు మోహు రాన్కేటు జబల్పూరు ఈ విధంగా అనమాట మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి చౌకీదారు చౌకీదార్లో వచ్చేసి ఓవరాల్గా ఇరవై ఒక్క పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట అయితే ఇక్కడ నేను ఓన్లీ పోస్ట్ మాత్రం చెప్తున్నాను చౌకీదారులు వచ్చేసి ఇరవై ఒక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సఫాయ్ వాలి దీనిలో వచ్చేసి ఓవరాల్గా నలభై ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అంటే ఆగ్రా అలహాబాదు దనాపూర్ డెహ్రాడూను ఫైజాబాదు గాయ మీరాటు మోహు ఈ విధంగా అనమాట అంటే యూనిట్ గా డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ట్రేడ్స్ మేట్ మీట్ అనమాట గా వచ్చేసి ట్రేడ్స్ మ్యాన్ మేట్లో పదహారు పోస్ట్లు అయితే భర్తీ చేస్తా ఉన్నారు ఇవి కూడా యూనిట్ వైజ్గా అయితే డివైడ్ అయితే చేయడం అయితే జరిగింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను బ్రదర్ ఇక్కడ బార్బార్కు వచ్చేసి పన్నెండు పోస్టులు కి ఇరవై ఒకటి సఫాయి వాళ్ళకి వచ్చేసి నలభై ఏడు ట్రేడ్స్ మ్యాన్ మీట్కి వచ్చేసి పదహారు ఓవరాల్గా ఈ నోటిఫికేషన్లో తొంభై ఆరు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అన్ని పోస్టులకు వచ్చేసి ఏజ్ లిమిట్ ముందుగా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల మంది ఎవరికైతే ఏజ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వరకు ఓబీసీ వాళ్ళు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు ఇక్కడ బార్బర్కి వచ్చేసి టెన్త్ పాస్ అయ్యి ఉండాలి టెన్త్ పాస్తో పాటు మీకు కంపల్సరీగా మీకు బార్బర్ ట్రేడ్కి సంబంధించిన వర్క్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఇక నెక్స్ట్ మిగతా పోస్టులు ఏవైతే ఉన్నాయో అంటే చౌకదార్ కానీ సఫై వాళ్ళు కానీ ట్రేస్మెన్ మీటి కానీ వీటి అన్నిటికి ఓన్లీ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇక అడిషనల్గా అంటే ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు ఇక అడిషనల్గా ఏదైనా క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు ఓన్లీ టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఓన్లీ బార్బర్ ట్రేడ్కి మాత్రమే టెన్త్ పాస్ అయిన వాటితో పాటు బార్బర్ వర్క్ అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలి వాళ్ళు ఇక్కడ క్లియర్ కట్టా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ అన్నమాట అయితే మీ అందరికీ తెలిసిందే కదా ఇండియన్ ఆర్మీ గ్రూప్స్ ఈ నోటిఫికేషన్స్ అన్ని కూడా ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈరోజు ఆగస్టు ఆరు టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ నుంచి నలభై ఐదు రోజులు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ పంతొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ టూ ఆ డేట్ వర్క్ అనమాట ఇది వచ్చేసి ఓన్లీ స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వంద రూపాయలు అయితే ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇది ఏ విధంగా చెల్లించాల్సి ఉంటుంది అంటే మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్టల్ ఆర్డర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట వంద రూపాయలు మీరు పోస్టల్ ఆర్డర్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి కమాండెంట్ ఎంహెచ్ రూర్కి ఈ అడ్రస్కి మాత్రం మీరు అయితే వంద రూపాయలు అయితే అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయాల మీరు కింద కమిషన్ అయితే కామెంట్ చేయడం బట్టు నేను కంపల్సరీ అయితే మీ కామెంట్ అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను ఇక మీరు అడ్రస్ పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి అంటే మీరు బై పోస్ట్ ద్వారా పంపిస్తారు కదా మీరు పంపించాల్సిన అడ్రస్ వచ్చి ఇక్కడ చూసుకున్నట్టయితే హెచ్క్యూ సెంట్రల్ కమాండ్ మిలిటరీ హాస్పిటల్ రూర్కి డిస్టిక్ వచ్చేసి హరిద్వార్ ఉత్తరాఖండ్ కోడ్ టూ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ సెవెన్ ఈ అడ్రస్కి మాత్రమే మీరు బైపోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అయితే మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించాల్సి ఉంటుందన్నమాట ఈ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ముందుగా వచ్చేసి ఫ్రైటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఈ ఫ్రైటన్ ఎగ్జామ్ వచ్చేసి ఓవరాల్గా నూట యాభై క్వశ్చన్లు వస్తాయి నూట యాభై మార్కులకు టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అయితే పెట్టయితే జరుగుతుంది ఈ బ్రైటన్ ఎగ్జామ్లో ఎవరైతే హై స్కోర్ చేసి షార్ట్ లిస్ట్ అవుతారు నెక్స్ట్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్ అయితే కండి చేస్తారు మళ్ళీ ఈ ట్రేడ్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారు వాళ్ళందరికీ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట కాబట్టి మీరు ఎవరైతే దీనికి అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు ఎగ్జామ్కి అయితే హార్డ్ వర్క్ అయితే చేయండి మీరు ఎగ్జామ్లో ఎంత హై స్కోర్ చేస్తేనే మీకు అంత జాబ్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అనమాట అయితే మీకు బ్రైటన్ ఎగ్జామ్ అనేది మీకు ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది వారితో పాటు మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట అంటే వన్ బై ఫోర్ కాబట్టి మీరు ఎగ్జామ్కి మీరు చూసుకున్నట్టు అటెంప్ చేయండి ఇంతే పెద్ద రేపు వీడియో ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి రైతే చెప్పడం అయితే జరిగింది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి వారితో పాటు ఈ నోటిఫికేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని ఇంకోసారి అయితే చెక్అట్ అయితే చేయండి థ్యాంక్ యూ